చూస్తున్నాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టేకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా 40 మంది రైతుల పిటిషన్ వేశారు. రైట్ కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టేకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత అందిస్తారు. సంపత చెప్పండి, మాస్టర్ ప్లాన్ పై అయితే స్టేకు హైకోర్టు నిరాకరించింది, దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నలభై మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల తమ విలువైనటువంటి భూములు తమ చేజారిపోతున్నాయి, కాబట్టి వాటిని రక్షించుకోవడానికి తమకు సేవ్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు దానికి సంబంధించినటువంటి వాదనలు హైకోర్టులో జరగడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దానికోసం ఒక కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. మరోవైపు కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో కూడా ఇప్పటికీ ఏది కూడా జరగలేదని చెప్పేసి కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. హైదరాబాద్ వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా ఏళ్ల తరబడి ఇటువంటి వివాదాలు కొనసాగుతున్నాయని కూడా వ్యాఖ్యానించింది. అనుకున్నది అనుకున్నట్టు దొరికితే దేశం ఎప్పుడో బాగుపడలేదన్నటువంటి అభిప్రాయాన్ని డివిజన్ బెంచ్ వ్యక్తం చేయడం జరిగింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే అడ్వకేట్ జనరల్ వద్దకు తీసుకెళ్లాలని చెప్పి కోరడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి గత కొద్ది రోజులుగా రాములు అనే ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడము, అతను ఆత్మహత్య చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ రోజు వరకు స్థానిక కౌన్సిలర్లకు వాళ్ళు వినతిపత్రాలు సమర్పించినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. సో ఈ రోజు అది ముగిసింది. మొత్తంగా చూస్తే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి హైకోర్టు ప్రధానంగా స్టేగ్ మాత్రం నిరాకరించింది. అభ్యంతరాలు ఉంటే అడ్వకేట్ జనరల్ కు తెలపాలని తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ అంశం పైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్తూ తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సంపత్. రైట్, మరోవైపు కామారెడ్డి జిల్లాను పట్టణ బృహత్ ప్రణాళిక అంశం కుదిపేస్తుంది. పారిశ్రామిక ప్రాంతంలో భూములు కలిపారంటూ అన్నదాత ఉవ్వెత్తన నిరసనలు చేపట్టారు. మున్సిపల్ ఆఫీసుల ఎదుట రైతులు ధర్నా చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, పట్టణ బృహత్ ప్రణాళిక అంశం అయితే కామారెడ్డి కుదిపేస్తుంది, పారిశ్రామిక ప్రాంతంలో భూములు కలిపారంటూ కూడా అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి, నిరసనలు అయితే చేపట్టారు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ హామీని కామారెడ్డి జిల్లా ప్రాంతం లోపల గత 3 నెలల నుండి కూడా మాస్టర్ ప్లాన్ అనేది మాత్రం రైతులను ఒక కుదుపు కుదుపుతుంది. దాంతో పాటు జిల్లా మొత్తం కూడా రైతులందరినీ కూడా ఆందోళన గురి చేస్తుంది. 8 గ్రామాల రైతులు 3 నెలల నుండి కూడా కోర్టుని మరి ఇటు ప్రభుత్వాన్ని ఇటు నాయకులను వేడుకుంటున్నా గానీ ఇటు ఎవరు కూడా పట్టించుకున్న దాఖలా లేవు. గత వారం రోజుల నుండి కూడా రైతులు ఉధృతంగా యొక్క కార్యాచరణను చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే గత 3 రోజుల కింద బండి సంజయ్ రావడం, మరి అప్పటి నుండి కూడా ఈ యొక్క ఉద్యమం ఉధృతమైంది. ఈ రోజు కోర్టు తీర్పు, ఎందుకంటే గత కొంతమంది రైతులు గ్రామాల రైతులు కోర్టును కూడా ఆశ్రయించడంతో కోర్టును ఆశ్రయించిన తర్వాత ఈ రోజు కోర్టు ఆ స్టేను నిరాకరించడంతో మరి ప్రభుత్వం నుండి కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా చెప్పడం, స్టేను నిరాకరించడంతో రైతులు ఈ రోజు మున్సిపాలిటీ ముందు ధర్నాకు అంటే ఏదైతే నిరసన తెలియజేద్దాం, ఆ యొక్క మాస్టర్ ప్లాన్ ను 49 మంది కౌన్సిలర్లకు ఈ మెమోరాండం ఇచ్చి వారితో ఈ మాస్టర్ ప్లాన్ రద్దు చేపిద్దామని చెప్పని రైతులందరూ కూడా ఆ యొక్క మున్సిపల్ కామారెడ్డి మున్సిపల్ ముందు కూర్చుందామని చెప్పని ఈ రోజు ఆ కార్యాచరణ ఇస్తే ఈ రోజు రైతులందరినీ కూడా ఉదయం నుండే అరెస్ట్ చేస్తూ ఆ గ్రామాల నుండి బయటకు వెళ్లకుండా ఆ యొక్క పోలీసులతో ప్రభుత్వం అడ్డుకుంటుంది. అంతేకాకుండా మరి ఈ రోజు జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమాలు ఉన్న 2వ విడతగా
కంటివెలుగు కార్యక్రమం ఉన్నా గానీ దాని రైతుల ఉద్రృతం ఏదైతే ఉంటుందో దీని నిరసనలు మరి ఎక్కడ మరి ప్రభుత్వముకు చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకోవడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా రేపు ఆ రైతులందరూ కూడా కలెక్టరేట్ ను ముట్టడించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఈ యొక్క మాస్టర్ ప్లాన్ పూర్తిగా రద్దయ్యేంత వరకు మాత్రం మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము ఈ యొక్క దీక్షలు విరమించేది లేదు. ఎంతవరకైనా సరే మేము ఈ యొక్క ప్రభుత్వం కొట్లాడతాము. మరి ఈ యొక్క ప్రభుత్వానికి తగిన సమయంలో తగిన బుద్ధి కూడా చెప్తామని చెప్పి కూడా రైతులు ఒక రకంగా చెప్తుంటే మరి అదేవిధంగా ఆ యొక్క మాస్టర్ ప్లాన్ యొక్క రైతులకు మద్దతుగా మరి ఇతర జిల్లాల నుండి కూడా ఇప్పుడు ఈ యొక్క 25 తారీఖు తర్వాత మరి సంక్రాంతి తర్వాత కూడా రైతులకు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయని ఉన్నట్టుగా మనకు సమాచారం ఇవ్వండి. మరి ఇప్పటికీ మరి రైతులు ఈ యొక్క ఉద్యమం అనేది ఏ దిశగా పోతుంది, మరి జిల్లాలో ఈ యొక్క అధికార పార్టీకి కావచ్చు ప్రతిపక్ష పార్టీలకు కానీ ఎలాంటి మేలు చేకూరుతుందో అని మాత్రం అనేక మంది భయపడుతున్నారు. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆ యొక్క అధికార పార్టీకి ఈ యొక్క రైతుల యొక్క ఉద్యమం అనేది తప్పకుండా దెబ్బతగులుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో రైతులందరూ కూడా బుద్ధి చెప్తారు. మరి ఇదే కాకుండా ఈ యొక్క భూములు కోల్పోతున్న గ్రామాలే కావు, ఇతర గ్రామాల వాళ్ళు కూడా మా భూములు కూడా మరి తర్వాత ఇదే విధంగా ఈ యొక్క వివిధ పేర్లతో కూడా లాగేసుకుంటున్నారని చెప్పని రైతులు మాత్రం అంటున్నారు. యామ్ని రైట్, థ్యాంక్ యూ. అది టేక్రియల్ గ్రామము, వడ్లూరు గ్రామము. ఈ గ్రామాల నుంచి ముందస్తు అరెస్ట్గా ఈ మాస్టర్ ప్లాన్ విషయంలో మేము ఇవాళ సమావేశం కావడానికి ఏమీ మేము చేసేది ఏం లేదు అక్కడ. ఎందుకంటే ఈ మున్సిపల్ కౌన్సిల్ అనేది ఏం నిర్ణయం తీసుకుంటారు, దాని ప్రతిపాదన ఏంది, వాళ్ళు ఎటువంటి నిర్ణయానికి వస్తారనే ఉద్దేశంతో మేము సమావేశం కావడానికి మేము ఆలోచించుకున్నాము. ఈ మన మా భూ పోరాట రమతి సమితి సంబంధించినటువంటి జేఏసీ వాళ్ళం అందరం కలిపి అట్లాంటి నిర్ణయం తీసుకొని మొన్న ఎల్లరెడ్డిలో జరిగిన సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసం ఇప్పుడు ఇలా మేము ఖాళీ చర్చ్ కాంపౌండ్లో కానీ లేకుంటే మున్సిపల్ దగ్గరికి పోనే పోము, అసలు పోనే పోవద్దు అనుకున్నాము. చర్చ్ కాంపౌండ్లో మేము ఆల్రెడీ ఒక సమావేశంగా ఏర్పడి అక్కడ అరెస్ట్ అవుతారు సార్, ఇప్పుడే కాల్ చేసిన మీ